రైతుల బడ్జెట్ తెలంగాణకు ఆఫ్టర్ బైఫర్కేషన్ తర్వాత ఇచ్చిన హామీలు కానీ తర్వాత రేవంత్ రెడ్డి గారు 2-3 సార్లు ప్రధానమంత్రిని మంత్రులను కలిసి మూసి రివర్ ప్రక్షాళన గాని అదేవిధంగా తెలంగాణ జిల్లాలలో వెనుకబడిన జిల్లాలకు న్యాయం జరగాలని చెప్పినా ఆఖరుకు మా పరిస్థితి ఏమొచ్చింది, తెలంగాణ అనే పేరు కూడా ఉచ్చరించడం లేదు. అంటే నరేంద్ర మోడీ ఎంత కక్ష సాధింపు చేస్తుందో దీంతో అర్థమవుతుంది. ఆయన కుర్చీ గురించి రాహుల్ గాంధీ కరెక్ట్ చెప్పాడు, కుర్చీ బచావ్ బడ్జెట్. ఎవరైతే బీహార్ ఆంధ్రలో వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని విధాల అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అన్ని కూడా వారికి చేయడం, అదేవిధంగా గతంలో ఆంధ్రలో స్పెషల్ స్టేటస్ అన్నారు, అది ఇయ్యలేదు కాబట్టి అన్ని తరాల చంద్రబాబు ఏది అడిగిందో అవి చేశాడు, అదేవిధంగా నితీష్ ఏం చెప్పాడో చేశాడు. ఇది ప్రజల బడ్జెట్ కాదు, అప్నా వికాస్ సబ్కే సాత్ అన్నాడు, సబ్కా వికాస్ సబ్కే సాత్ అన్నాడు. ఇది సబ్కా వికాస్ కాదు, అప్నా వికాస్ అయిపోయింది. అప్నే కుర్చీకి వస్తే తన కుర్చీ గురించి ఆ ప్రభుత్వాలనే ఆ ప్రభుత్వానికి ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది. దీని మీద తప్పనిసరిగా పార్లమెంట్ లో మనకు 240 మాకు 90 సీట్లు వచ్చినా ఇండియా లెన్స్ కు 240 వచ్చినాయి. కనుక వాళ్ళు తప్పనిసరిగా పార్లమెంట్ లో నిలదీయాలని, అదే విధంగా అన్ని రాష్ట్రాలకు సౌత్ లో ముఖ్యంగా అన్యాయం జరిగింది కాబట్టి, కేవలం ఆంధ్రకే లాభం జరిగింది కాబట్టి దీని మీద పార్లమెంట్ లో రాహుల్ గాంధీ నిలదీయాలని కోరుతున్నా. ఇది పేదవాళ్ళ గురించి బడ్జెట్ కాదు, ఏదో కంటు తుడుపుగా బడ్జెట్ అయింది. అందులో తెలంగాణకు చీరని అన్యాయం జరిగింది. ఇది కుర్చీ బచావ్ బడ్జెట్ అని చెప్తున్నా. దీని మీద పార్లమెంట్ లో ఇంకా 4-12 వరకు జరుగుతుంది కాబట్టి ఈ పార్లమెంట్ లో ఎప్పటి వరకు అయితే నరేంద్ర మోడీ తప్పనిసరిగా దిగి రావాలి, పార్లమెంట్ లో నిలదీయాలి, అప్పుడే ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరవడం జరుగుతుందని ఒక మాజీ ఏది పార్లమెంట్ మెంబర్స్ గా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా కోరుతున్నా. దీన్ని తప్పనిసరిగా పార్లమెంట్ లో నిలదీయాలి. మనకు 240 మెజార్టీ ఉంది కాబట్టి అప్పుడే ప్రభుత్వం దిగొస్తుంది అనేది నా ఉద్దేశం. అది పోతే నేను గత యువజన కాంగ్రెస్ నుంచి పిసిసి నుంచి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వెళ్లడం నా ఆనవాయితీ. అది ఆదిపూర్ లో గాని ఖమ్మంలో రైతుల ఏదైతే సంఖ్యలు లేచినప్పుడు గాని, అదేవిధంగా సిరిసిల్లలో ఎస్సీలకు అట్రాసిటీ మీద గాని ఈ విధంగా పోతున్న, నిన్న రామాపురం గడిగూడెం సూర్యాపేటలో ఏదైతే పింగళి వెంకయ్య గారి జెండా తయారు చేయడం నడిగూడెంలోనే జరిగింది. పక్కకే రామాపురం అనే విలేజ్ ఉన్నది, అక్కడ ఎరకల్ వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూమి 2 ఎకరాల ఏది 2.5 ఎకరాలు ఉంటే ఆ తల్లి ఆమె ఆయన మామ ఇచ్చినటువంటి పేరు మీద ఉన్నది. 2003 వరకు ఆమె మామ పేరు ఉన్నది, మేడం సత్తయ్య. కొడుకు పేరేమో మేడం చిల్కయ్య. వాళ్ళ ఇంటికి పోయినా అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ కలిసినా ఇదేమంటే అన్యాయము. 2003 వరకు పట్టా కాగితాలు ఉన్నాయి, ఆ భూమి ఎవరితో ఉన్నది,
వాళ్ళ దగ్గర సర్వే నెంబర్ తో సహా పాస్ బుక్లు ఇచ్చారు. కానీ ఆ తర్వాత పుట్ట తిప్పల వల్ల ఇతర గ్రామాలకు వెళ్ళిండ్రు. అది 5-10 ఏళ్ళు బయట ఉంటే పక్కకున్నటువంటి భూమి వాళ్ళు దాన్ని కబ్జా చేయడం, దాన్ని మీద వాళ్ళ పేరు రాయడం జరిగింది. దాని మీద నేను చెప్పాను, ఇది న్యాయమైన కేసు, తప్పనిసరిగా వీరికి ఇప్పించే వరకు నేను ఊరుకోనట్టే లేదు సార్. మాకు ఆ కాగితం దొరికింది, తప్పనిసరిగా మేము కలెక్టర్ కు రాసి పంపిస్తాం, ప్రాసెస్ చేస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇవాళ మొయినాబాద్ దగ్గర, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ దగ్గర చిలుకూరి బాలాజీ దగ్గరలో ఆ చిలుకూరి బాలాజీ దేవస్థానం కంటే ఒక హాఫ్ ఫర్లాంగ్ దూరంలో ఒక మస్జిద్ ఉండే, 400 సంవత్సరాల క్రితం మస్జిద్ను కిరణ్ రెడ్డి అనే ఎవరైతే వెంచర్ చేస్తున్నాడో, 14 ఎకరాల భూమి ఆయన వెంచర్ చేస్తున్నాడో, అందులో మస్జిద్ కూడా ఉండే. ఆ మస్జిద్ను రాతో రాత్ కూలగొట్టేశారు. దాని మీద ఇవాళ పోలీసు అంతా చేస్తుంది. నా ఉద్దేశంలో ఇవాళ కొత్త లా వచ్చింది, 3 లాస్ ఇంప్లిమెంట్ చేస్తామని రవి గుప్తా గారు డీజీపీ గారు, అది రావడంతో ఇది ఇంప్లిమెంట్ అన్నారు. ఇప్పటి వరకు ఆ కేసు ఏమైంది అనేది నా ఉద్దేశం పట్టుకోవడం కాదు. ఎవడైతే కూలగొట్టిడో కేసు నడవాలి, కూలగొట్టిడోడే మస్జిద్ కట్టియాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. ఏదో ఒక్కోడు వాళ్ళు కాదు, అట్లయితే ఇక ప్రతి ఒక్కడు కూలగొడతాడు, మళ్ళీ మేమే కట్టించుకుంటామంటారు. కనుక దాని మీద ఆ మస్జిద్ను కిరణ్ రెడ్డి గారే ఎవరైతే వెంచర్ చేస్తుడో కూలగొట్టినాడు ఆ మస్జిద్ను మంచి కట్టియాలి, అప్పటి వరకు ఊరుకునేది లేదు. అదేవిధంగా లా ప్రకారంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి డీజీపీ ఏమన్నాడు, మేము 3 లాలు ఇంప్లిమెంట్ చేస్తాడు. నేను అడిగిన విజయ్ కుమార్ అని అడిషనల్ డీసీపీ తో మాట్లాడిన, ఇదేం న్యాయం అండి, మీ లానే మీరు ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు, మరి ఇప్పుడు చేస్తారా? అరెస్ట్ ఒకటి. రెండోది ఏమిటంటే ఈ గుళ్ళల్లో మస్జిద్లల్లో చర్చిలల్లో గురుద్వారాలో ఏ భూమిని కూడా, ఏ గుడిని గాని మస్జిద్ని గాని అదేవిధంగా చర్చిని గాని అదేవిధంగా గురుద్వారాను ఎవడు కూడా కూలగొట్టి ఇలాంటి చేస్తే సీరియస్ కేసు చేయాలి, అప్పుడే భయపడతారు. లేకుంటే ఎవరికి వాడు డబ్బులు వస్తున్నాయని వెంచర్లు చేసి ఉన్న గుళ్ళను ఉన్న మస్జిద్లను కూలగొడితే ఏ విధంగా ఉంటుంది? కనుక తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్ తీసుకోవాలి. అదేవిధంగా పోలీస్ వాళ్ళు 3 లా ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి. ఆ మస్జిద్ను కిరణ్ రెడ్డి కట్టియాలి. అదే నా ఉద్దేశం. నేను ఇవాళ పోయి వచ్చిన అక్కడ అన్ని తెలుసుకున్నా, కేసు రిజిస్టర్ అయింది, కానీ ఆయన చోటే కట్టియాలి. ఎవరు కడతారు? ఎందుకు వగ్గోడు ఎందుకు కట్టాలి? కూలగొడతాడు ఒకడు, కట్టించేటోడు ఒకడా? కూలగొట్టిందే బాధ్యత ఉన్నది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా ఆ మద్యతను ఎవరైతే వెంచర్ చేస్తున్నా కిరణ్ రెడ్డి తప్పనిసరిగా ఆ మద్యతను కట్టించే వరకు వదిలేదు లేదు. అప్పుడే ఇక ముందు కూడా ఎవరు ఇలాంటి తప్పులు చేయరు. దేవుళ్ళు మస్జిద్ కావచ్చు, మందిరం కావచ్చు, చర్చ్ కావచ్చు, అదేవిధంగా గురుద్వారం కావచ్చు, ఏ మతాన్ని కూడా కించపరిచే అవసరం లేదు. దీనివల్ల ప్రశాంత వాతావరణం చెడిపోతుంది. కాబట్టి నేను అక్కడికి పోయి వచ్చిన ఆయన విజయ్ కుమార్ తోటి మాట్లాడితే తప్పనిసరిగా కేసు ఎవరైతే వెంచర్ చేసిన తోటే ఆ మస్జిద్ను కట్టియాలని కోరుతుంటా. ఎందుకంటే నేను యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి కూడా ఎక్కడ అన్యాయం జరిగితే పదవులు ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా పేద ప్రజల గురించి, ఎక్కడ అన్యాయం జరిగితే రాహుల్ గాంధీ కూడా మణిపూర్ ఇది ఈశాన్య రాష్ట్రాలను కూడా తిరగడం జరిగింది, ఆయన కూడా ఇలాంటి న్యాయ వాస్తే నడు అని నేను కూడా న్యాయం గురించి కొట్లాడుతున్నా. తప్పనిసరిగా ఇది న్యాయం జరిగే వరకు ఎక్కడ అన్యాయం జరిగినా హనుమంతం అక్కడ పోతాడు. వాళ్ళకి అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడమే నా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.